అందరికీ నమస్కారం, నేను మీ హేమ సుబ్రమణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈజీగా చేసుకునే వంటలు ఎవరికి నచ్చవు చెప్పండి? అందుకే నేను ఇవాళ మీకు క్యూకంబర్ శాండ్విచ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది ఒక మంచి టీ టైం స్నాక్. అలాగే ఇది చేయడానికి చాలా తక్కువ పదార్థాలు అవసరం అవుతాయి. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 200 గ్రాములు క్రీమ్ చీజ్ వేయాలి. ఇందులో 2 టీ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిన్నగా తరిగిన పుదీనా ఆకులు, చిన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి అంతా బాగా కలపాలి. క్రీమ్ చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఉప్పు ఇక్కడ వేయడం లేదు. మీరు ఒకవేళ ప్లెయిన్ క్రీమ్ చీజ్ వాడుతుంటే మీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. దీని మొత్తం ఇలా బాగా కలిపితే ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అవుతాయి. మీకు కావాలంటే ఇందులో డిల్ లీవ్స్ అంటే సోయా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఇంగ్లీష్ క్యూకంబర్ వాడుతున్నాను. ఇది కీర దోసకాయ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను వైట్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ స్లైసెస్కి ఉన్న ఎడ్జెస్ కూడా కట్ చేసేయాలి. చీజ్ స్ప్రెడ్ని కొద్దిగా తీసుకుని బ్రెడ్ మీద పెట్టి అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేయాలి. నేను ఇంట్లోనే హోమ్మేడ్ క్రీమ్ చీజ్ ఎలా చేసుకోవాలి అనే ఒక వీడియోలో చూపించాను. దాని లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూసి చాలా ఈజీగా క్రీమ్ చీజ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యూకంబర్ స్లైసెస్ అన్నిటినీ ఇలా బ్రెడ్ మీద అరేంజ్ చేసిన తర్వాత 2 బ్రెడ్ స్లైస్ పెట్టి కవర్ చేయాలి. ఈ శాండ్విచ్ని నేను సగానికి కట్ చేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా తయారయ్యే క్యూకంబర్ శాండ్విచ్ తయారైనట్టే. దీన్ని పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది కోల్డ్ శాండ్విచ్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తినచ్చు. ఈ శాండ్విచెస్ ఇలా ఫ్రెష్గా ఫర్మ్గా ఉంటేనే బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.